డబుల్ బెడ్రూమ్ ఏమని ఇచ్చింది? డబుల్ బెడ్రూమ్ నాకు రాలా. ఇట్లా కేసీఆర్ పాలన ఇట్లున్నది ఏమనిపిస్తున్నది నీకు? కేసీఆర్ పాలన అంటే అటు ఇటు ఉన్నది. ఇట్లా ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ అందరు వస్తున్నారు మీ దగ్గరికి? అందరు వస్తున్నారు, మధ్యలో ఊరు రారు. ఎట్లా ఉంటాయి సార్ ఎలక్షన్స్? ఎట్లా ఉంటాయి? ఆకలి ఉన్నప్పుడే వస్తారు, ఆకలి తీరినాక కలాస్. దళిత బంధు కానీ మీ ఊర్లో బీసీ బంధు కానీ వచ్చినాయి? ఎవరికన్నా బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఎక్కడో వచ్చినాయి. ఇక అంత ఇదైతుండ్రు మా ఊళ్ళో. దళిత బంధు లేదన్నా ఏ బంధు లేదు. పింఛన్ లేదేం లేదు. దరఖాస్తు చేసుకున్నావా? చేయలేను. ఇంకేం చేస్తాం? ఎందుకబ్బా మేము అందరికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్తారు కదా వాళ్ళకు. గవర్నమెంట్ మాట్లాడతారు. కృష్ణాజువాడి మాది నానా కష్టపడితేనే రూపాయి గానే పడుతుంది. పుణ్యానికి అయితే వాళ్ళు ఇస్తలేరు మాకు. మేము కష్టం చేసింది కొంచెం ఎక్కువ అంటేనే వంటలేరు. అన్ని అగ్గనే మేము పండించినే అగ్గ కొనేటి ఏమో, మేము కొనేటి ఏమో పిరం. 2000కు మక్కల బస్తా గింత మందు సీసా దేవాలంటే 500 లేనిది రాదు. వీటికి కొట్టాలంటే మందు లేనిది వాళ్ళు కొనరు. ఒక మాట, మేము అమ్మేటోళ్ళం ఎట్లా? మేము రైతులమని నమ్మినా కానీ మేము పొద్దుగల లేచి నుంచి కష్టపడితే ఈ 10 రూపాయలు కొనేటోళ్ళు కస్టమర్లకు ఇవాళ రూపాయి తక్కువ అనిపిస్తుంది మాకు. కానీ వాళ్ళు ఇంకా తక్కువ అంటారు. ఉన్నది సంతేళ్ళు అనేకం డబుల్ బెడ్రూమ్లు లేవు. ఒక రూపాయి ఇచ్చినోడు కాదు ఇల్లు మా వాళ్ళకి ఇచ్చిండు. ఇల్లు ఇవ్వలే మాకు ఇవ్వకపోని. మాకు ఉన్నది ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. గుంట భూమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు మా ఊళ్ళో పుడతా. గుంట భూమి ఇచ్చిన వాళ్ళు లేడు. ఇట్లా పని చేసుకునే వాళ్ళకు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు బీసీ బంద్ ఇచ్చినామని చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చిండు ఊరికి ఒక్కోనికి. నీకు ఒక్కోనికి ఇత్తే అందరు కడుపు నిండుతుందా చెప్పు. ఒక్కోనికి ఇచ్చిండట మా ఊళ్ళు, ఒక్కోనికి వచ్చినాయట. ఏది లేదు మాకు ఇప్పుడు అన్ని. ఇవి ఉంటుంది ఇప్పుడు పాలన ఉన్నది కదా ఉంటుంది. ఇంకా మొత్తం తింటాడు మన వాళ్ళు. రైతును మొత్తం తింటాడు. ఏం తింటాడు ఇంకా? ఏం పాలన ఉంటదిగా చెప్పు. కాకా ఎవరే మీది? కుప్రియాలు. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఇట్లా ఉంటది. ఆ రైతు బంధు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అన్ని ఇస్తాడు, మాకే జుట్టు పెడతాడు అన్ని. ప్రతి ఒక్క దానికి మాకే బొక్క. వ్యవసాయదారుడు చెయ్యద్దు లెక్కకైతే. కూరగాయలు అమ్ముతున్నాయి బెండకాయ. ఇవేం లేవు, ఏం లేవు మాకు. కుప్రియాలలో ఏమీ లేదు. ఇద్దరు పేరు వచ్చినాయి వాళ్ళకి గుర్తు చేయలేరు. ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ అందరు వస్తారు మీ దగ్గరికి. ఏం చేస్తారే మరి? ఇక ఏం చేస్తాము? ఇక ఊళ్ళకన్నా ఒక్కళ్ళకి వెయ్యాలి కదా. కానీ పక్కకు వాడగొడితే జర న్యాయం అనిపిస్తుంది. కేసీఆర్ ఒక పది తాకు తింటే మర నెక్స్ట్ అన్న జర మంచి చేస్తారని లెక్క. ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో అభివృద్ధి ఏమన్నా ఉందా? ఏమి లేదు అభివృద్ధి. ఏమున్నది? ఉన్నదే ఉంటుంది. అంతే మేము చేసుకునేదాకా మాకు కడుపు నిండదు. కేసీఆర్ ఇది ఇస్తా అది ఇస్తా ఏమో అంటాడు కానీ ఏం లేదు. అక్కడ కామారెడ్డి ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది? బాగానే ఉంది. మంచిగా చేస్తుంది కదా. మంచిగా ఉన్న భూములు అని అమ్ముకున్నాడు. ఇది అయిపోయింది.